కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి అధ్యక్ష, 1956 హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది ఆనాటి నెహ్రూ గారే కదా అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన 8 మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని. మీరు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, అధికారంలో ఉన్నటువంటి మీరు అధికారంలో ఉన్నటువంటి ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు 8 మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి, 2 మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి. మేము ఈసారి తెలంగాణకు 1 రూపాయికి 2 వేలకపోయినాం, మళ్ళీ ఇస్తామనే మాటతో మీరు రావాలి కానీ మమ్మల్ని రాజీనామా చేయమంటుందని అధికారం ఉన్నది మీరు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనం మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనం పక్కన పెట్టి ఈరోజు ఒక్కరు పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కోట్లు పోతే అన్నా పైసా ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట. ఇక తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లు కట్టబెట్టారు, మీరు రాజీనామా చేయడం ముందు గల ఆ 8 సీట్ల ఎంపీలకు మీరు రాజీనామా చేస్తే ఈ మీ ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు ఆకోవాలి కానీ మమ్మల్ని రాజీనామా ఏమిటి, మేము ఇక్కడ ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్. కానీ రాజీనామా మీరు చేయాలి, 8 మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతున్నాను నేను. మహేశ్వరరావు ఉన్నది ప్రజలకు విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినాం, ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ పాటుపడ్డది. తెలంగాణ రాష్ట్రానికి 100,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏదో ఒక రకంగా నిబం పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో కేంద్రం మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేవలం మూసీకి మేము 10,000 కోట్లు ఇవ్వలేదంటే మీరు మూసీ ప్రాజెక్ట్ ఈరోజు టేకప్ చేసింది, వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసీ చేస్తాం, వాళ్ళు 100,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారు, మాకు ప్రాజెక్ట్ కావాలి, మా ఆస్థాన గుత్తదారులు ఖాళీగా ఉన్నారు, మా ఆస్థాన గుత్తదారులకు వర్క్లు ఇచ్చేసి దాన్ని 100,00,000 కోట్ల ప్రాజెక్టుగా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటీఎంగా వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దానికట కేంద్రం సపోర్ట్ చేయాలట అధ్యక్ష. దానికోసం కేంద్రం ఈరోజు నిధులు ఇవ్వాలంట అధ్యక్ష. కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గుచేటు బాధకరం అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష, మేము ఎప్పుడైనా సమయం పాటించడం అధ్యక్ష, ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష, కానీ ఇంత ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది, 8 మంది ఒక సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ 8 మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మా మీద విషం చిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎన్ని రకాలుగా విషం చిల్లినా, ఎన్ని రకాలుగా మా మీద అబద్ధాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ న్యాయం జరుగుతుంది. ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు మా వంతు ప్రజలు ఏవైనా సరే మేము 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకున్నామన్నా మర్చిపోద్దు. అరి సవితి తల్లి ప్రియమాట, సవితి తల్లి ప్రియమాట బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు. సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. మీరు కొడంగల్కి 4,000 కోట్ల రూపాయలు చూడండి, ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట, కొడంగల్కు మాత్రం 5,000 కోట్లట.
రైతు బంధు ముందు ఇవ్వండి. రైతులంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట కానీ 5,000 కోట్ల రూపాయలు కొనగలిగి. ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో, రేవంత్ సొంత నియోజకవర్గంలో 70 రోజుల్లో 3,699 కోట్ల దీక్ష. కనీసం మాకు 3 కోట్లు ఇచ్చినట్టు దిక్కులేడు అధ్యక్ష. 3 కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాల్పెడతారు అధ్యక్ష మంత్రి గారు. మాకు మాకు డబ్బులు ఇవ్వలేంత మాత్రాన ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వలేంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు 1,000 కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది. మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ మీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష, చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అమృత్, కేంద్ర ప్రభుత్వం అమృత్ అని 3,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచినీటి కోసం. ఆ 3,500 కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థాన గుర్తదానికి వచ్చుకున్నారు అధ్యక్ష. పాపం మన్నకి ఏనట్టున్నారు దాంట్లో. రాత్రికి రాత్రి ఆస్థాన గుర్తదాన్ని పంచుకున్నారు అధ్యక్ష. అది దానికి టెండర్ లేదు. పబ్లిక్ డొమైన్లో ఏమి లేవు అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో కనీసం పబ్లిక్ డొమైన్లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష. ఇన్ని రకాలుగా మోసం చేసి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు సార్ చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే. గౌరవ స్పీకర్ మహేష్ రెడ్డి గారు, సార్ ఆయన ఇడికల అయోధ్యంగా పోవచ్చట కానీ నేను పక్కకపోవద్దా సార్? ఆయన ఏమన్నాడు సార్? ఆయన అయోధ్యలో గెలవలేదంటే మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది సార్. సిట్టికి సీట్ ఓడిపోయింది సార్ మల్కాజ్గిరి. అట్లా పోయి మాట్లాడటం విమర్శ. మేము అట్లా మాట్లాడడం సార్. దయచేసి మేము అట్లా మాట్లాడడం. డిప్టీ సీఎం నాట్ ఇల్లింగ్ సార్. డిప్టీ సీఎం గారు మహేష్ రెడ్డి అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు ఫ్లోర్ లీడర్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్కు వ్యతిరేకంగా ఏదో మనం మాట్లాడుతున్నాము, తీర్మానం చేస్తున్నామని వారు అనుకుంటున్నారు. అది కాదు అధ్యక్ష. మేము ఎవరి మీద విషయం చెప్పట్లేదు. ఒక్క నిమిషం, ఎవరి మీద విషయం చెప్పట్లేదు. ఆ బడ్జెట్ మీద దాని ఏం తప్పు పట్టట్లేదు. మనం అడిగిందల్లా ఇక్కడ ఈ చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాలు, వాటా, హక్కు ఆ బడ్జెట్ ద్వారా రాలేదు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు, విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి కాబట్టి చర్చ జరిపి చర్చ ద్వారా ఒక తీర్మానం చేసి ఆ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి చర్చ ఇది. ఆ చర్చని పక్కదోవ పట్టించి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నష్టం జరుగుతుంది అధ్యక్ష. ముందు సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారికి, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వారు పోయి మాట్లాడితే కొన్ని కొంత బడ్జెట్ రావడానికి అవకాశం ఉంది, కొన్ని అవకాశాలు రావడానికి ఉంది. మోడీ గారి దగ్గర పోగలరు వారు, అవసరమైతే ఒక మంచి మాట చెప్పగలరు రాష్ట్రం గురించి. నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఈ చర్చలో మనం ఏ అంశాలు పెడదాం, ఒక నిమిషం, ఏ అంశాలు పెడదాం, ఏ రకంగా నిధులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం, ఏ రకంగా తీర్మానం చేద్దాం అనేది మీరు చెప్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాని మీదనే మాట్లాడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాను. మహేశ్వర రెడ్డి గారు సార్ ధన్యవాదాలు సార్. వారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ సార్, వారు కూడా రీసెర్చ్ కాలేజీ సార్. వాళ్ళిద్దరు చూస్తేనే భయపడతారు సార్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఇంటలెక్చువల్ సార్. నాకు తెలిసినంత మట్టుకు వారు ఏదన్నా మాట్లాడగలుగుతారు సార్, ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్. ఏ రకంగా అయినా కూడా వాళ్ళు తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు. అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేస్తారు, చాలా సంతోషం. కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మాట్లాడేటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి. మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడి ఉండేది వాడిని కాదు.
ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు. కాబట్టి నేను మహబూబ్నగర్ దాకా వారు జిల్లా రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్? నేను రాష్ట్రంలోనే మాట్లాడాను, కానీ నేను అంశంలో పోతలేను సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ సార్, బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ సార్. బికాస్ డెమోక్రసీలో గెలిపోవడం అనేది సహజం సార్, మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లో వెళ్ళట్లేదు సార్. కానీ సార్ అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్, మంత్రి గారు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు సార్. వింటాడా సార్? ఆ వింటాడంటే నేను చెప్తా సార్. అరే థ్యాంక్ యూ మీరు ఉన్నారు మంత్రి గారికి సార్, బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటీటర్ సార్, వారికి కూడా పెద్ద కంపెనీ ఉంది సార్, వేల కోట్లు చేసే వర్క్ ఉంది సార్. అమృత్ సార్, దిస్ ఇస్ అవర్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 3,500 కోట్లు మీరు డబ్బు ఇవ్వలేదు అన్నారు సార్. ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్, 3,500 కోట్లు, అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి 3,500 కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్. టెండర్ సార్ ఇక్కడ దాకా అమ్మానికి తెలియదు అమ్మా, దయచేసి ఒకటే నిమిషం అమ్మా. టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్, టెండర్ నోటీసులు ఉండవు సార్. ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్, నేను అడుగుతున్నా సభాపతి. 3,500 కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్ వేశారు దాని క్లారిఫికేషన్ ఇవ్వమనండి, లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టేయండి. అవి మాత్రం చేయరు సార్, ఎందుకంటే 2,500 కోట్లను 3,500 కోట్లకు ఎక్సలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ 30% బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్. కాంట్రాక్టర్ వచ్చిన వాడు 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తుందంటే 1,000 కోట్ల రూపాయలు తన కుంభకోణం ఉన్నట్లుగా సార్. ఇలాంటి కుంభకోణాలు మళ్ళొక్కసారి మేము కోరుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారికి, ఇంత సీరియస్ సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. డెఫినెట్లీ మీరు ఏదైతే కేంద్ర పథకాలకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా ప్రకటన చేయండి. అమృత్ స్కీమ్ గురించి మేము ఇట్లా ఇచ్చామని చెప్పండి. దానికి సంబంధించిన టెండర్స్కు సంబంధించిన అంశం మీరు ఏదైనా క్వశ్చన్ రూపంలో రండి, లేకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, లేకుంటే ఇతర రూపంలో రండి, గవర్నమెంట్ అప్పుడు ఆన్సర్ ఇస్తుంది, డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తుంది. దయచేసి ఇంత సీరియస్ ఇష్యూను ఇంతకుముందే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దీని కంటెంట్ ఏంది, దీని ఆబ్జెక్టివ్ ఏంది, ఈరోజు స్టేట్మెంట్కు సంబంధించిన ప్రాముఖ్యత ఏంది, దాని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ యాంగిల్లో పోదామని మీ ద్వారా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కోరుతా ఉన్నాను. ఒక్కరే సీనియర్ సార్, మీరు మంత్రిగా కూర్చోవాల్సిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు సార్, మీరు మంత్రి కావాలా సార్? సార్ నేను ఒకటే విషయం సార్, మీరు చేరిది మంత్రుల దిక్కు చూడండి, చేతికి చూసి మాట్లాడండి. మిమ్మల్ని చూడండి, వారిని చూడండి సార్. మంత్రులతో మాట్లాడి మీ కామెంట్ అనేది అక్కడ జరుగుతుంది, ఇక్కడ మాట్లాడండి. మిమ్మల్ని చూస్తా సార్, ఇప్పటికే మిమ్మల్ని చూస్తా సార్. ఒక విషయం సార్ నేను ఒక సింపుల్ సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్. వారు గౌరవ శాసనసభాపక్ష మంత్రి గారు గౌరవ శ్రీధర్ బాబు గారు ఒక అంశం చెప్పారు సార్ షార్ట్ డిస్కషన్కి. ఈ రాష్ట్రంలో జరిగిన టెండర్ల విషయంలో వారు డిస్కషన్కి ఒప్పుకున్నారు కదా సార్, ఎప్పుడో ఏందో తమరు దానికి ఒకసారి మాకు షెడ్యూల్ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం సార్. రెండోది సార్ అమృత్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం 3,500 కోట్లు మొన్న వచ్చినాయి సార్. అంటే 1 రూపాయి రాలేదు అన్నారు కదా సార్, రాలేదు. నేనేమంటే టెండర్ మాట్లాడతలేను అన్నా, టెండర్ మాట్లాడతలేను, మీరు కూకోండి, నేను టెండర్ మాట్లాడతలేను. నేను 3,500 కోట్లు వచ్చినాయి కదా సార్, మరి డబ్బులే ఇవ్వలేదని చెప్పారు కదా సార్. ఈ రకంగా సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, సార్ ఈ రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు 3R రింగ్ రోడ్కి ఇచ్చారు కదా సార్. మరి ఏ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వలేదు సార్, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ అక్విజిషన్తో సహా దానికి 35,000 కోట్లు అయితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా సార్. 3R రింగ్ రోడ్ ఎగిన అయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి సార్,
మీరు 15,000 కోట్లకే మీరు బాధపడతా ఉన్నారు, ఈ 30,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడతలేరు. నేను ఎందుకు అంటున్నా అంటే అధ్యక్ష, వీళ్ళకు 15,000 30,000 కాదు అధ్యక్ష, మా మూసినది ఇవ్వలేదు అని ఒకటే బాధ ఉన్నది అధ్యక్ష వాళ్ళకి. ఆ మూసినది దాని వెనుక పెద్ద కథ ఉంది అధ్యక్ష, మళ్ళీ చెప్తా అధ్యక్ష టైం వచ్చినప్పుడు. ఆ మూసినది వెనుక ఒక పెద్ద కుంభకోణం ఉన్నది అధ్యక్ష. ఏ రకంగానైతే కాళేశ్వరం లెక్కను మేము కూడా ఒక ఏటీఎం పెట్టుకుందాం అనుకుంటున్నారు అధ్యక్ష ఆస్థాన గుత్తదారులు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష, 26,000 కోట్ల రూపాయలు ట్రిపుల్ఆర్ రోడ్డుది చెప్పి, నేను ట్రిపుల్ఆర్ రింగ్ రోడ్ గురించి చెప్తున్నా అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ట్రిపుల్ఆర్ గురించి మాట మహేశ్వర రెడ్డి గారు సార్, సార్ మిస్టర్ అమ్మా, మూసినది అనేది 100,000 కోట్ల కుంభకోణం అమ్మా, 3 సార్లు కాదు 30 సార్లు చెప్తావు. అది 3,000 సార్లు చెప్తామమ్మా. ఇప్పుడు మహేశ్ రెడ్డి గారు సార్ తప్పకుండా తగ్గుడియాలి కదా సార్. ఒక్క నిమిషం కూర్చోండి, కూర్చోమ్మన్నాడు ఒక్క మహేశ్ రెడ్డి గారు, ఒక్క సెకండ్, ఇంత ఒక్క నిమిషం ఆగండి మీరు, ఒక్క నిమిషం ఆగండి, ఇంత ఇంత కూర్చోండి మనోహర్ రెడ్డి గారు కూర్చోండి. మీకంత సీరియస్ ఇష్యూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి, మరి ప్రజలు అనేక మంది కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి, భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్ మీద సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు మీరు ఈ కుంభకోణాలు ఈ ప్రాజెక్టు గురించి దయచేసి మీకు ఇచ్చిన 35 నిమిషాల సమయం అయిపోయింది, ఆఖరి మీరు కంక్లూడ్ చేయండి, మీకున్నది ఇంకా 3 నిమిషాలే, దయచేసి కంక్లూడ్ చేయండి. సబ్జెక్టు కనీసం తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా 2 మాటలు చెప్పండి మినిస్టర్ గారు. ఒక్క నిమిషం మినిస్టర్ గారు మాట్లాడండి. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు చాలా క్లారిటీగా విభజన చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్నారు, ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ ఎవరిని కూడా విమర్శించలేదు. అధ్యక్ష సీఎం గారు కూడా మాట్లాడాల్సిన విధానంలో అక్కడి నుంచి కేటీఆర్ గారు రిమార్క్స్ చేశారు కాబట్టి సీఎం గారు మాట్లాడారు. అధ్యక్ష ఇక్కడ తను సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి మూసి నదికి పైసలు రాలేదని బాధపడతారు, దానికి పైసలు రాలేదని బాధపడతారు అంటే ఆయన చెప్పే విధానం ఎట్లుంది అని అంటే, ఏదో డబ్బులు వస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసుకొని సొమ్ము కాజేసుకుందామని చూస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష అది కరెక్ట్ కాదు. అధ్యక్ష రాహుల్ గాంధీ గారి గురించి పదే పదే పేరు తీస్తూ ఉన్నారు. అధ్యక్ష ఇక్కడ నుంచి మోడీ గారి పేరు ఎవరం కూడా తీయలేదు. అధ్యక్ష సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ సీఎం గారి సీటు గురించి పదే పదే అక్కడి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. అధ్యక్ష ఇదేదైతే ఉందో రెచ్చగొట్టి సబ్జెక్టును డీవియేట్ చేసి డైల్యూట్ చేసి దీని సీరియస్నెస్ పొడగొట్టడానికి ఆ 2 బెంచ్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న అధ్యక్ష. దీన్ని సీరియస్గా తీసుకొని మహేశ్వర్ అన్న ఇది మీరు సపోర్ట్ చేస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు మేమేదైతే మాట్లాడినామో మనకు రాలేదు, ఫండ్స్ ఎందుకు రాలేదు, రావాల్సిన అవసరం ఉందా లేదా, రావడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి మాట్లాడితే మేము కూడా స్పందిస్తాం అధ్యక్ష. లేకుండా ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తూ, పర్సనల్ విమర్శలు చేస్తూ, పార్టీలను విమర్శలు చేస్తూ మీరు మాట్లాడితే, సీఎం గారు బయట మాట్లాడితే మీరు కూడా బయట ప్రెస్ ముందు మాట్లాడండి, కానీ అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన దాని మీద ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అధ్యక్ష ఇది ఏదైతే సబ్జెక్ట్ మీద నడుస్తుందో ఆ సబ్జెక్టుకు మాత్రం బయట మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి, మీ సమయం కూడా ఇప్పటికి సార్. ఇంతమంది మీద పడితే దమ్ వెళ్తుందా సార్? నా ఒక్కటే బాణం, చిన్న బాణం సార్, విప్పులు కూడా ఇంతమంది మీద పడతారు సార్. నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్, సార్ సింపుల్గా చెప్తా ఉన్నాను సార్. మా మంత్రి గారు హైలీ క్వాలిఫైడ్, వారికి తెలుసు. ఈరోజు ఈ బడ్జెట్ అంశంలో సిఐఎన్ ఎఫ్ఐసిసిఐ సేస్ ఫికి ఎఫ్ఐసిసిఐ సేస్ ద బడ్జెట్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ విల్ హెల్ప్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ. సార్ సార్ యువర్ ఇన్వెస్టర్ కారిడర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్ మై కన్సర్న్ టు దీస్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ ఈస్ కైండ్ ఎనఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ వీ బీన్ గివింగ్ ద బడ్జెట్. మేము ఇచ్చినటువంటి బడ్జెట్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి అమౌంట్స్ ఇప్పటివరకు ఇంకా 80,000 కోట్లు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయన్నా, లేకుంటే 26,000 కోట్ల రూపాయలు మేము ఔటర్ రింగ్ రోడ్కి ఇస్తున్నామన్నటువంటి డబ్బులైనా, లేకుంటే ఈ ఇప్పుడు 3,500 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ నడుస్తున్నాయన్నా, లేకపోతే
ఈరోజు రైల్వే సుందరీకరణ కానివ్వండి, రైల్వే ట్రాక్లు కానివ్వండి, ఇవన్నీ అంశాలు ఉన్నప్పటికీ కూడా సార్ ఇవన్నీ జరుగుతున్నాయంటే కేంద్ర బడ్జెట్ తోటి నడుస్తున్నాయి. అంతెందుకు సార్ ఎన్ఆర్ఈజీఎస్ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చాలా దగ్గర ఇది లేదు సార్. వినండి వినండి సార్, వాట్ ఈస్ దిస్ సార్? సార్ అన్న నేను వింటలేదు. అరే అట్లా కాదు, ఉండు ప్రభాకర్ గారు, మంత్రి గారు ఒక నిమిషం వినండి వినండి, కంప్లీట్ చేసినాక మీరు చెప్పండి సార్. మినిస్టర్ గారు సార్, సార్ ఒక విషయం, ఎన్ఆర్జిఎస్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కార్యక్రమం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. మీరే ప్రత్యేకించి తెలంగాణకు తెచ్చిన కొత్త రాష్ట్రం అని పొద్దుగా లేస్తే ఎలక్షన్లలో ఊరూరికి కూడా మేము ఉపాధి హామీ తెచ్చినాం. నువ్వేం తెచ్చేది? ఇది చట్టంలో ఉన్నది, దాన్ని కూడా మీరు చెప్పుకుంటే ఎట్లా? రూపాయి రూపాయి ఎలక్షన్లలో ఊరూరికి ఉపాధి హామీకి తెచ్చినామని చెప్పుకో. ఏం తెచ్చారు, ఏం తెలంగాణకు తెచ్చారో చెప్పండి. పదే అరే ఉపాధి హామీ నువ్వుగా పది దానికన్నా ముందు మేము కూడా ఇచ్చినాం కదా. ఏ ప్రభుత్వం ఇస్తే మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమిచ్చారు, ఈ బడ్జెట్లో ఏమిచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అనేది తింపితే ఎట్లా? వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష, వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు. తప్పు జరిగింది, ఎట్లా మేము సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధంగా వాదన చేస్తూ ఉండు, ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండు, ఇంకొక అవినీతి గురించి మాట్లాడుతూ ఉండు. ఈరోజు మూసీ నది మాట్లాడంగానే అవినీతి కనబడుతుంది, ప్రధానమంత్రి గారు సబర్మతి కట్టంగానే అవినీతి కనబడుతుంది. దాంట్లో అరే దానికి సంబంధించి గంగా శుద్ధి చెప్తా ఉన్నారు, దానిలో కూడా అవినీతి కనబడుతూ ఉందా? మేము అడుగుతున్నాం ఇలా సబ్జెక్టు, ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు అవునంటారా కాదంటారా? ఈరోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనొచ్చు, మధ్యలో మాకు అటు కాదు ఇటు కాదు అని అనొచ్చు. మీరు ఏదైనా చెప్పండి స్టాండ్, తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇలా ఎన్డీఏల భాగస్వామి, అసలు తెలంగాణల భారతీయ జనతా పార్టీ భాగస్వామిలో అనే డిఎన్ఏ పరిశీలించాలి, తెలంగాణ పౌరుషం ఉందా లేకపోతే బానిసత్వం ఉందా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మహేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ కంక్లూడ్ చేస్తున్నా సార్, పొన్నం ప్రభాకర్ గారు నా మిత్రుడు సార్, పొన్నం ప్రభాకర్ గారు సబ్జెక్టుని ఆవేశపడ్డాడు కానీ నేనేం మాట్లాడుతున్నా వారు వినిపించుకోలేదు సార్. ఎన్ఆర్ఈజీఎస్ అనేది నేను ఎన్ఆర్ఈజీఎస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతలేను సార్. ఎన్ఆర్ఈజీఎస్ కోసము కేంద్రం మొన్న 800 కోట్లు పంపించింది సార్. 800 కోట్లు పంపిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆ డబ్బులు మరి ఇవ్వట్లేదు సార్. పాపం డైవర్ట్ చేశారా, మరి గుత్తదారులకు ఇచ్చుకున్నారా నాకు తెలియదు కానీ ఆ డబ్బులు 800 కోట్లు సార్ ఇస్తే ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు సార్ చిన్న చిన్న గుత్తదారులు పాపం రోడ్లు వేసుకున్నారు, చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకుంటే వాళ్ళకి ఇవ్వలేదు సార్. అంతేకాదు సార్, అంతేకాదు గ్రామ పంచాయతీ కోసం సార్ 15th ఫైనాన్స్ కమిషన్లో అంటే కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు, మరి ఇచ్చిన డబ్బులు ఏమో వాడరు, ఇచ్చిన డబ్బులు ఏమో డైవర్ట్ చేస్తారు, ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నాను సార్. స్పీకర్ సార్, స్పీకర్ సార్ స్పష్టంగా స్పష్టంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మహేశ్వర రెడ్డి గారిని. ఈరోజు మనకు రావాల్సిన నిధుల విషయంలో 10 సంవత్సరాల కాలం పరంగా న్యాయపరంగా రావాల్సిన వచ్చిన నిధులను రావాల్సినవి వస్తే తప్పకుండా రావాలి, మన హక్కు. ఈరోజు మేము అడిగింది ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఒక రాష్ట్రానికి న్యాయం చేస్తూ ఇంకో రాష్ట్రానికి, దాంట్లో విభజన చట్టంలో ఉన్న ఇంకో రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మీ చర్యలు ఉంటాయా లేవని అడుగుతా ఉన్నావు. మొత్తం కథలు చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి వారు చేసే కథ చెప్పినారు, వీరు ఈ 10 సంవత్సరాలు చేసే కథ చెప్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగిన కథ విషయంలో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే మాకు సంతోషమే.